చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టి వసూళ్ళు దేశవ్యాప్తంగా ఎట్లా ఉంది రాష్ట్రంలో ఏ రీతిని సాగుతుంది అన్నది పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం రివర్స్లో నడుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి అయ్యాంతో పోలిస్తే చంద్రబాబు పాలనా కాలంలో జిఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయి జిఎస్టి వసూళ్లు తగ్గుతున్నాయంటే అర్థమేంటి మార్కెట్లో కార్యకలాపాలు తగ్గుతున్నాయి జనం సరుకుల వినియోగం తగ్గిస్తున్నారు జనం సరుకుల వినియోగం తగ్గించడం అంటే అర్థం ఏంటి జనం దగ్గర డబ్బులు లేవు అంటే జనం ధర వస్తువులు అవసరం లేదని కాదు జనం ధర వస్తువులు అవసరం ఉన్నప్పటికీ సరిపడా డబ్బులు లేకపోవడంతో జనం వస్తువులు సరుకులు కొనుగోళ్లు తగ్గించేస్తున్నారు అని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అర్థం పడుతోంది తాజాగా నిన్న నవంబర్ నెలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కల్ని మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది అన్న చూస్తే ఉదాహరణకు సౌత్ రాష్ట్రాలు చూస్తాం తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలతో పోలిస్తే మూడు శాతం అదనంగా జీఎస్టీ వసూలైంది అంటే గత ఏడాదితో పోలిస్తే అభివృద్ధి కనిపిస్తుంది ప్లస్లో ఉంది తెలంగాణ తమిళనాడు ఏడు శాతం అదనంగా వసూలైంది ప్లస్లో ఉంది కేరళ పది శాతం అదనంగా వసూలైంది అభివృద్ధి పదవిలో ఉంది కర్ణాటక పద్నాలుగు శాతం పదిహేను శాతం అభివృద్ధిలో ఉంది అంటే చాలా ముందంజిలో కర్ణాటక కనిపిస్తుంది ఒక్క సౌత్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే వెనుకంజిలో ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చూస్తే నాలుగు వేల తొంభై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాలుగు వేల తొంభై మూడు కోట్ల రూపాయల జిఎస్టీ వసూలైతే ఈ ఏడాది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పరిమితం అయిపోయింది మైనస్ పది శాతం ఆంధ్రప్రదేశ్లో మైనస్ పది శాతంగా జిఎస్టి వసూళ్లు కనిపిస్తున్నాయి జగన్ పాలనలో నాలుగు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పన్నులు వసూలిస్తే జిఎస్టి చంద్రబాబు హయాంలో మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే పన్నులుగా వసూలైంది పనులంటే మనం కొనేటువంటి ప్రతి సరుకు మీద కట్టేటువంటి జిఎస్టి లెక్క అంటే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ తగ్గుతోంది కేవలం నవంబర్లో మాత్రమే కాదు చంద్రబాబు వచ్చిన తర్వాత జూన్ లెక్కలని కేంద్రం విడుదల చేయలేదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ నాలుగు నెలల్లో జిఎస్టీ మైనస్లో ఉంది కేవలం అక్టోబర్లో మాత్రమే ప్లస్లో కనిపించింది అక్టోబర్లో ఎందుకు ప్లస్లో ఉందంటే అక్టోబర్లో లెక్కర్ షాపులు తెరిచారు దానికి టెండర్లు పిలిచారు టెండర్లకి జనం వాటాల డబ్బులు కట్టారు ఆ టెండర్ల కోసం లెక్కర్ టెండర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుల కారణంగా అక్టోబర్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్లస్లో ఉంది ఒక లెక్కర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మిగిలిన అన్ని నెలలు కూడా ఎనభై శాతం నెలల్లో గడిచిన ఐదు నెలలుగా ఆరు నెలలు చూస్తే ఐదు నెలల్లో ఆంధ్రప్రదేశ్ మైనస్లో ఉంది జిఎస్టీ వసూళ్లు తగ్గిపోతున్నాయి ఏకంగా పది శాతం తగ్గుదల ఉంది మిగిలిన సౌత్ రాష్ట్రాలన్నీ ప్లస్లో ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే మైనస్లో ఉంది ఇక మైనస్లో ఉన్న మిగతా రాష్ట్రాలను కూడా చూస్తే ఇక్కడ రెండు రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి పన్నెండు శాతం మేఘాలయ ఇరవై రెండు శాతం నాగాలాండ్ ఇరవై మూడు శాతం అరుణాచల్ ప్రదేశ్ మైనస్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలన్నీ మైనస్లో ఉంటే మిగిలిన అన్ని రాష్ట్రాలు ప్రెస్లోనే ఉన్నాయి చూడవచ్చు ఏ రాష్ట్రాలైనా మధ్యప్రదేశ్ గుజరాత్ దాద్రానగర్ మహారాష్ట్ర కర్ణాటక గోవా అన్ని రాష్ట్రాలు కూడా ప్రశ్లోనే ఉన్నాయి ఇది ఏకంగా అయితే అయితే పదకొండు వందల ఇరవై శాతం పెరుగుదల అని చెప్పేసి చాలా చిన్నది కాబట్టి పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మిగతా అన్ని రాష్ట్రాలు కనీసం పుదుచ్చేరి రాష్ట్రాలు ఎదుగుదల తరుగుదల లేకుండా జీరో పర్సెంట్ ఉంది అట్లాంటిది తెలంగాణలో త్రీ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ మైనస్ టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో మైనస్ టెన్ పర్సెంట్లో జిఎస్టి వసూళ్ళు ఉన్నాయి ఎందుకని ఇలాంటి పరిస్థితి వస్తుంది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళిపోతానని చెప్పారు చాలా వేగంగా ముందంజ వేస్తామని చెప్పారు కానీ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో జిఎస్టీ లెక్కలు అద్దం పడుతున్నాయి ఇసుక సమస్య కారణంగా భవన నిర్మాణాలు కుదేలయ్యాయి ఎప్పటికీ కోలుకోలేదు ఇసుక ధరలు పెరిగిపోయి జనం భవన నిర్మాణాల మీద ఇంకా వేచి చూసే పరిస్థితిలోనే ఉన్నారు రెండో వైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో ఏకంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల ద్వారా ప్రభుత్వం లభించే ఆదాయమే పడిపోయింది మూడోది జనానికి పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా ఏదో పేరుతో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఆగిపోయింది కేవలం వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్ల మినహా ఇతర ఎటువంటి పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందడం లేదు తల్లికి వందడం లేదు నిరుద్యోగ వృత్తి లేదు లేదంటే అన్నదాత సుఖీభవ లేదు ఎటువంటి స్కీమ్లు కూడా చంద్రబాబు చెప్పినవి ఏమి అమలు కావడం లేదు దాంతో జనాల దగ్గరికి డబ్బులు రావడం లేదు జనాల దగ్గర డబ్బులు రాకపోవడంతో మార్కెట్ స్తంభించిపోయింది మార్కెట్ స్తంభించిపోవడంతో పన్నుల వసూళ్లు తగ్గిపోయింది పన్నుల వసూళ్లు తగ్గిపోవడంతో ఆంధ్రప్రదేశ్ మైనస్లో ఉంది ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో ఎవరితో పోల్చుకున్నా సరే కానీ అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం రివర్స్లో నడుస్తుంది